మోహన్ బాబు గారి డైలాగ్స్, రెండోది స్టోరీ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే మోహన్ బాబు గారు రాశారు స్వయంగా. ఎలా అంటే సెకండ్ హాఫ్ లాస్ట్ అవర్, లాస్ట్ వన్ అవర్ ఈజ్ పిక్స్. ప్రతి సీన్కి ఒక ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ వన్ అవర్. మొదటి వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రం సినిమా కొంచెం స్లోగా వెళ్తుంటుంది, మనకు స్టోరీ రివీల్ అయ్యేది సెకండ్ హాఫ్లో. అప్పటి నుంచి సినిమా పిక్స్లోకి వెళ్తుంది. మోహన్ బాబు గారి యాక్షన్ డ్యువల్ రోల్లో నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు షేడ్స్ చూపెట్టారు, అది హైలైట్ అండి మూవీకి. తమన్ బీజిఎం బాగుందండి, పాటలు కొంచెం స్పీడ్ బ్రేకర్స్ మైనస్, కానీ ఆ యాక్షన్ బీజిఎం మట్టుకైతే తమన్ గారు చాలా బాగా చేశారు. సీన్స్కి హ్యాపీగా చేశారు. మోహన్ బాబు గారు ఫ్లాష్ బ్యాక్లో విష్ణు మంచు గారు, మోహన్ బాబు గారు చిన్నప్పటి రోల్లో విష్ణు మంచు గారు యాక్ట్ చేశారు, ప్లస్ తన వైఫ్గా శ్రియ యాక్ట్ చేశారనమాట. ఫ్లాష్ బ్యాక్లో శ్రియ చనిపోతుంది అనమాట, వాళ్ళ కూతురు మాత్రం బతికే ఉంటుంది. సో కూతురికి ఫాదర్కి మధ్య సెంటిమెంట్ మూవీ మొత్తం ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది. నార్మల్ స్క్రీన్ ప్లేనే, అంత ఏమి అనిపించలేదు. సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం సార్ లాంటి టాప్ కమెడియన్స్ ఉన్నా కానీ ఆయన సరిగ్గా యూజ్ చేసుకోలేదని మాకు అనిపించింది ఫ్యామిలీస్గా. ఓకే చూడొచ్చు, మైనస్ పాయింట్స్ వచ్చేసి బోరింగ్ స్క్రీన్ ప్లే, హీరోయిన్కి ఎక్కువ క్యారెక్టర్ లేదు. ఉన్నంతసేపు మాత్రం న్యాయం చేశారు, అదే ఉన్నంతసేపు న్యాయం చేశారు, కానీ అంత హీరోయిన్కి ఉన్నంత రోల్ అయితే అందులో ఏం అనిపించలేదు మూవీ. గాయత్రి మైక్ చేయాలి, మోహన్ బాబు గారి నట్ట విశ్వరూపాన్ని మళ్ళీ ఒకసారి ప్రేక్షకులు చూసి ఆనందపడే సినిమా అని చెప్పచ్చు. డెఫినెట్గా ఒక నట్ట డిక్షనరీ అంటే డైలాగ్ డిక్షనరీ అంటారు, అట్లా ఆయన ఒక డిక్షనరీ అనమాట, నటకు సంబంధించిన ఒక డిక్షనరీ అని చెప్పచ్చు.